హలో అండి ఈ వీడియోలో రసమలై పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మంచి జ్యూసీగా స్పాంజీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొన్ని టిప్స్ ఫాలో అవుతే రసమలై పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా పాలను బాయిల్ చేసుకొని పన్నీర్ రెడీ చేసుకోవాలి దీనికి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఫుల్ క్రీమ్ తీసుకున్నా టోనెడ్ పాలు తీసుకున్నా కానీ పర్లేదు ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ రెండు టేబుల్ స్పూన్ల వాటర్తో డైల్యూట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వెనిగర్ని ఖచ్చితంగా డైల్యూట్ చేసుకోవాలి ఇలా డైల్యూట్ చేసుకుంటేనే మనం చేసుకునే పన్నీర్ సాఫ్ట్గా వస్తుంది పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని డైల్యూట్ చేసుకునేటువంటి వెనిగర్ యాడ్ చేసుకోవాలి పాలను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వెనిగర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటేనే పన్నీర్ సాఫ్ట్గా వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని వెనిగర్ యాడ్ చేసుకుంటే పన్నీర్ అనేది హార్డ్గా వస్తుంది రసమలేలు జ్యూసీగా ఉండవు వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత పాలు విరిగిపోయి పన్నీర్ రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పన్నీర్ నుంచి వాటర్ తీసేసుకొని రెండు మూడు సార్లు మంచి వాటర్తో వాష్ చేసుకోవాలి వెంటనే వాటర్తో వాష్ చేసుకోవటం వలన వెనిగర్ వేసుకున్నటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా వాష్ చేసుకొని పన్నీర్లో నుంచి వాటర్ అంతా తీసేసుకోవాలి ఈ విధంగా వడకట్టుకొని పన్నీర్లో వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇందులో వాటర్ అంతా పోవాలి పోయిన తర్వాత ఒక ఐదు నిమిషం పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఇలా ఒక పది నిమిషాల తర్వాత పన్నీర్ని తీసుకోవాలి పన్నీర్ ఈ విధంగా రెడీ అవుతుంది పన్నీర్ అనేది మరీ ఎక్కువగా సాఫ్ట్గా ఉండకూడదు అని మరీ ఎక్కువ డ్రైగా అయిపోకూడదు ఇన్ కేస్ పన్నీర్ అనేది ఎక్కువగా డ్రైగా ఉంటే మనం పన్నీర్ వడకట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మరీ సాఫ్ట్గా ఉంది అనుకుంటే ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టీ స్పూన్ వేసుకుంటే పన్నీర్ బాల్స్ అనేవి విరిగిపోకుండా ఉంటుంది ఎంత సాధ్యమైతే అంతసేపు మెత్తగా వత్తుకోవాలి పది నిమిషాల పాటు పన్నీర్ని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అప్పుడే పన్నీర్ బాల్స్ అనేవి క్రాక్స్ లేకుండా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా తీసుకొని పన్నీర్ బాల్స్ రెడీ చేసుకొని రసమల్ల షేప్లో రెడీ చేసుకోవాలి ముందుగా రౌండ్గా చేసుకొని క్రాక్స్ లేకుండా చేసుకొని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోవాలి ఈ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన పన్నీర్ని కూడా ఫ్లాట్గా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి ముందుగా చెప్పినట్టు పన్నీర్ బాల్స్ అనేవి క్రాక్స్ వస్తున్నాయి అనుకుంటే కొద్దిగా కాన్ఫ్లోర్ యాడ్ చేసుకుని కలుపుకుంటే బైండింగ్కి బాగా ఉపయోగపడుతుంది ఇన్ కేస్ డ్రైగా ఉంది అనుకుంటే మనం పన్నీర్ని వడపోసిన వాటర్ ఉంది కదా అవి కొద్ది కొద్దిగా చేతులతో తడి చేసుకుంటూ కలుపుకుంటే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా పన్నీర్ అంతా రసమల్లై షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని రెండు కప్పుల వాటర్ అరకప్పు పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది మరీ ఎక్కువ తిక్కు కన్సిస్టెన్సీ రావాల్సిన అవసరం ఉండదు చాలా లైట్గా ఉండాలి ఇప్పుడు పంచదార మొత్తం కరిగిన తర్వాత షుగర్ సిరప్ బాయిల్ అవుతూ ఉంటుంది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పన్నీర్ బాల్స్ యాడ్ చేసుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు పన్నీర్ బాల్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోకూడదు ఇన్ కేస్ షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక పన్నీర్ బాల్ విరిగిపోతుంది అనుకుంటే మిగతా వాటిని అలా ఆఫ్ చేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే ఒకటి వేసిన తర్వాత మరొకటి వేసుకుంటూ జాగ్రత్తగా వేసిన వెంటనే మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాయిల్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ పన్నీర్ బాల్స్ అనేవి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా విరిగిపోకుండా టర్న్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాయిల్ చేసుకోవాలి పన్నీర్ బాల్స్ విరిగిపోకుండా విరిగిపోకుండా ఉండాలి అంటే పన్నీర్ బాల్స్ మనం షుగర్ సిరప్లో వేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది రోలింగ్ బాయిలింగ్లో ఉండాలి అలా కాకుండా తక్కువ వేడిలో ఉన్నా కానీ పన్నీర్ బాల్స్ విడిగిపోతాయి ఎక్కువ వేడిలో ఉన్నా కానీ పన్నీర్ బాల్స్ అనేవి గట్టిగా వస్తాయి అందుకే జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి తర్వాత పన్నీర్ బాల్స్ వేసిన వెంటనే మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు బాయిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు చూడండి పన్నీర్ బాల్స్ అనేవి సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి ఈ విధంగా చేసుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఇవి కూడా ఫుల్ క్రీమ్ తీసుకున్నా పర్లేదు టోనుడ్ మిల్క్ తీసుకున్నా పర్లేదు ఫుల్ క్రీమ్ తీసుకుంటే రెబడీ అనేది మంచి టేస్టీగా వస్తుంది వీటిని పావు అంత తగ్గేంత వరకు బాయిల్ చేసుకోవాలి కప్పు షుగర్ వేసుకున్నాను షుగర్ అనేది ఎవరో స్వీట్నెస్ బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసుకొని టేస్ట్ చేసుకొని స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు రసమలే కలర్ఫుల్గా రావాలి అంటే కొద్దిగా ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ ఉన్నవాళ్ళు సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు లేదా పసుపునైనా యాడ్ చేసుకోవచ్చు నేను పసుపు ఒక చిటికెడు వేసుకున్నాను పసుపు వేసుకున్నా కానీ మంచి కలర్ వస్తుంది ఈ విధంగా పాలు కొద్దిగా మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి నేను పిస్తా బాదం వేసుకున్నాను జీడిపప్పు ఇష్టమైన వాళ్ళు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు పక్కన అంటుకుంటున్నటువంటి మీగడను కూడా తీస్తూ ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ తిక్కుగా ఉంటే పన్నీర్ బాల్స్ రబడీని ఎక్కువగా పీల్చుకోకుండా జ్యూసీగా ఉండవు అందుకే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు దీనిని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ బాల్స్ నుంచి ఈ విధంగా షుగర్ సిరప్ తీసేసేయాలి కొద్దిగా ఈ విధంగా ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది బయటకు వస్తుంది ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకొని చల్లారినటువంటి రబడీలో పన్నీర్ బాల్స్ వేసుకోవాలి పన్నీర్ బాల్స్ వేసేటప్పుడు పన్నీర్ బాల్స్ అనేవి గోరువెచ్చగా ఉండాలి అలా ఉంటేనే రబడీని పీల్చుకొని జ్యూసీగా ఉంటాయి రబడీ ఖచ్చితంగా చల్లారిపోయి ఉండాలి పన్నీర్ బాల్స్ అనేవి గోరువెచ్చగా ఉంటే రెబడీని ఎక్కువగా అబ్జర్బ్ చేసుకొని మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా అన్నీ యాడ్ చేసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా రెండు మూడు గంటలు బయట ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి జ్యూసీ జ్యూసి రసమలే రెడీ అయిపోతుంది టూ అవర్స్ తర్వాత ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కూల్గా ఇష్టపడేవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఈ టిప్స్ ఫాలో అయితే మంచి రసమలే మనం ఇంట్లోనే చేసుకొని టేస్ట్ చేయచ్చు మెయిన్గా పన్నీర్ బాల్స్ షుగర్ సిరప్లో వేసేటప్పుడే ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాము అప్పుడు జాగ్రత్తగా వేసుకుంటే చాలా ఈజీగా రసమలే చేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేట్ ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్